ఏ బామర్ది, నాటకాలేంది నాటకాలు, నకరాలు చేస్తున్నావా? క్రిష్, నేను మాట్లాడుతున్నాను కదా. ఒక దిక్కు మా చెల్లి కనబడక పరేశాన్లో ఉంటే మీ అన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పెళ్లి ఆపుతున్నారు అంటూ ఇంతకు ముందు మా నాన్న షర్ట్ పట్టుకున్నావు కదా, ఇప్పుడు మీ నాన్న కూడా అదే పని చేస్తున్నారు. మా పెళ్లి ఆపడానికి ట్రై చేస్తున్నాడు. నేను కూడా వెళ్ళి మీ నాన్న షర్ట్ పట్టుకోనా? మా నాన్న మాకు సంస్కారం నేర్పించారు, అందుకే నేను అటువంటి పని చేయడం లేదు. రారా, రా, వచ్చి మా బాపు షర్ట్ పట్టుకో, నీకు అదేందో తెలుస్తా. రా రుద్రా, ఆగరా. కాబోయే ఇంటల్లుంతోని మాట్లాడే పద్ధతిది కాదు. నీ అంగి పట్టుకుంటా అన్నాడు, నీ అల్లుడు ఎట్లయితాడు? షర్ట్ పట్టుకున్న మీ కొడుకుని మా నాన్న అల్లుడిని చేసుకోవట్లేదా? సంధ్య, సంధ్య కరెక్ట్ గానే అడిగింది. దానికున్నపాటి పౌరుషం నీకు లేకుండా పోయిందేంటి సత్య? ఎందుకు వాళ్ళ వైపు మాట్లాడుతున్నావు? వాళ్ళు పరాయి వాళ్ళు, కారణ్ణయ్య మా అత్తారింటి వైపు వాళ్ళు. సుదర్శ, నేను ఇష్టపడి నీ చెల్లెని కోడలుగా తెచ్చుకుంటున్నా, నిన్ను అల్లుణ్గా చేసుకుంటున్నా. గసుంటప్పుడు నాటకాలు ఆడాల్సిన అవసరం నాకేముంటుంది? ఆస్తులు అంతస్తులు మేడా పట్టించుకుంటే మీ కుటుంబంతో సంబంధం కలుపుకుంటానా? అయినా నా మనసు సమజైత లేదా? నిన్ను పక్కకు తప్పించి మా చిన్నాతోని నీ చెల్లి పెళ్లి చేయాలనుకుంటే నాకు నిమిషం పని. ఇంత డ్రామా అవసరమే లేదు. ఇంతమంది ముందు నా పరువు తీసుకోవాల్సిన అవసరం లేదు. నన్ను అరెస్ట్ చేయించాలనుకున్న మీ నాయనని క్షమించాల్సిన అవసరం లేదు. అందరి ముందు చెప్తున్నా, ఈయన నా బావ. పంతులు గారు, మా చిన్నతో తాలి కట్టించండి.